नमस्ते, वेलकम टू एलआरटी न्यूज। मुंदुगा हेडलाइंस चूद्दाम। కోనరావుపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు. రుద్రంగి మండల కేంద్రంలో బీజేపీ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు. ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు, 10,000 విలువైన నిషేధిత గుట్కా లభ్యం. హైదరాబాద్లో రాష్ట్రానికే తలమానికంగా నిర్మించే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నమూనా చిత్రపటాన్ని విడుదల చేసిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. కరోనాపై చైతన్య గీతం ఆలపించిన చిన్నారి సాహితీ గేయ రచయిత ప్రవీణ్ను అభినందించిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్. వేములవాడ పట్టణంలో తొలి రోజు ఎంగిలపూర బతుకమ్మ వేడుకలు ప్రారంభం. కరోనా నిబంధనలు పాటించి బతుకమ్మ వేడుకలు జరుపుకున్న ఆడపడుచులు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంతో సహా అన్ని గ్రామాల్లో తెలంగాణ విమోచన దినాన్ని బీజేపీ ఆధ్వర్యంలో జరుపుకున్నారు. కోనరావుపేట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంపై బీజేపీ మండల నాయకులు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా కోనరావుపేట మండల బీజేపీ అధ్యక్షుడు రామచంద్రం మాట్లాడుతూ, తెలంగాణ రాకముందు ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు. ఇప్పటికైనా తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించాలని, వచ్చే సంవత్సరం ఈ వేడుకను అధికార లాంఛనాలతో వైభవంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజకీయాల పాలనలో అనకదొక్కబడిన ప్రజలను నైజాం ఉక్కు సంఖ్యల నుండి విడుదల లభించిన ఈ రోజుగా గుర్తు చేసుకున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం కళ్ళు తెరిచి తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలని మండల బీజేవైఎం అధ్యక్షులు సురేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ బీజేపీ మండల అధ్యక్షుడు గోపాల్ సురేంద్రరావు, బీజేపీ నాయకులు తిరుపతి, మోహన్, అజయ్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో 17th September పురస్కరించుకొని ఈరోజు జెండా కార్యక్రమం విజయవంతం చేయడమైంది. అదే రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తం కూడా వేయాలని మా పార్టీ ఆదేశాల మేరకు మేము చేయడం జరిగింది. ఈరోజు కొనరావుపేట మండల కేంద్రంలో హెడ్ క్వార్టర్లో కూడా వేయడం జరిగింది. ఇలాంటి సంబరాలు మళ్ళీ జరుపుకోవాలి, ప్రతిసారి జరుపుకోవాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు వెంటనే తెలంగాణ సెప్టెంబర్ విమోచన దినాన్ని జరిపే విధంగా చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఆశిస్తున్నాం. 17th September అధికారికంగా నిర్వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 17th September అధికారికంగా ప్రకటిస్తానని చెప్పి ప్రగడబాలకి ఉద్యమ సమయంలో ఎన్నో అబద్ధాలు ఆడినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం 17th September గుర్తు చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. దీనిని మేము భారతీయ జనతా పార్టీ బీజేపీ తరఫున మేము కేసీఆర్ గారు వచ్చే సంవత్సరం ఆయన 17th September అధికారికంగా ప్రకటించాలని మేము బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రం నుండి ఎగ్లాస్పూర్ మరియు వెంకట్రావుపేట కొండాపూర్ వెళ్లే దారిలో కాజ్వేలు గత 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు, ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదకు కొట్టుకుపోయింది. భారీ వర్షాలతో గ్రామాల మధ్య రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. ఈ సందర్భంగా బీజేపీ మండల నాయకులు కాజ్వే కొట్టుకుపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. మండల బీజేపీ అధ్యక్షుడు రామచంద్రం మాట్లాడుతూ, గత 4 సంవత్సరాల క్రితం ఎగ్లాస్పూర్
హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మించడానికి శంకుస్థాపన చేసే నిర్మాణాన్ని మధ్యలో వదిలేవేశారని అన్నారు. బ్రిడ్జ్ నిర్మాణం చేసే క్రమంలో తాత్కాలిక వంతెన నిర్మించారని, ఆ వంతెన వరద ఉధృతికి ఈరోజు కొట్టుకుపోయిన ఈ సంఘటన వల్ల ఎగ్లాస్పూర్ గ్రామంలో ఏదైనా అత్యవసరమైతే, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు రోగులు గ్రామం నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇది పూర్తిగా టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వహించడంతోనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా కాంట్రాక్టర్పై చర్యలు తీసుకుని వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే రమేష్ బాబు నియోజకవర్గంలో లేకుండా జర్మనీలో ఉండి ఇక్కడ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం లేదని అన్నారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు స్పందించి బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ మాజీ అధ్యక్షులు గోపాడి సురేంద్రరావు, జవాది తిరుపతి, చేపూరి అజయ్, రాజేశం, మోహన్, బీజేవైఎం మండల అధ్యక్షులు సురేష్ పాల్గొన్నారు. మండల ప్రజలందరూ గమనించాలి. మరి మన చైర్పర్సన్ గారు ఉన్నారు, మరి వారు ఎంతవరకు చేస్తారో మేము అందరం వెయిట్ చేసి చూస్తాము. గ్రామ ప్రజల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఎగ్లాస్పూర్ టు కొండ్రపేట మండల్ కొండ్రపేట గ్రామానికి వచ్చే వంతెన, ఎగ్లాస్పూర్ టు కొండ్రపేటకు వచ్చే వంతెన తెగిపోవడం జరిగింది. ఇట్లాంటి వంతెనలు 6 నెలలు 7 నెలల్లో కట్టే వంతెనలను కనీసం 6-4 సంవత్సరాలైనా ఇప్పటి వరకు కట్టని శోచనీయం. ఇక్కడ కోన్రపేట మండల్కి ఒక జెడ్పీ చైర్మన్గా ఉన్నారు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, అయినా ఎటువంటి ఆలోచన లేకుండా 4 సంవత్సరాల నుంచి మేము ప్రెస్ మీట్లు పెడుతూనే ఉన్నాం, చెప్తూనే ఉన్నాం. ఎంత మొత్తుకు కనీసం బంగారు తెలంగాణ అనకుండా మంచి తెలంగాణ చూడండి. ఇక్కడ చూస్తూ ఉంటే బాగా ఇబ్బందికరంగా ఉంది. ఇంకా వచ్చే పొజిషన్లో ఉన్నారు. చూడాల్సిన పరిస్థితి బాగా దారుణంగా ఉంది. అర్జెంటు కలెక్టర్ గారు వచ్చి దీన్ని చూసి చెల్లించాలని మా భారతీయ జనతా పార్టీ నుండి కోరడం జరుగుతుంది. ఇప్పుడు ఈరోజు చూసినట్టయితే నిన్న రాత్రి కురిసినటువంటి వర్షాలకు, పైనుంచి గుట్టల దగ్గర నుంచి వచ్చేటువంటి వర్షానికి ఇక్కడ ఉన్నటువంటి తాత్కాలికంగా ఎగ్లాస్పూర్ టు కొండ్రపేట ఎగ్లాస్పూర్లో నిర్మించినటువంటి తాత్కాలికమైనటువంటి వంతెన అనేది కూలిపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వంతెన గత 4 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కనీసం పూర్తి చేసేటువంటి దాఖలు కూడా లేవు. కనీసం ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమా, టీఆర్ఎస్ కూడా లేడు ఇక్కడ, అతను పోయే జర్మల్ ఉంటాడు. ఇక్కడ కాంట్రాక్ట్ చేసేటువంటి పనులు ఈ రకంగా ఉంటాయి. ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులలో అంటే ప్రభుత్వం అతి దయనీయమైన పరిస్థితులను నేర్కొంది. దీన్ని అతి త్వరగా పూర్తి చేసి ఏదైనా తాత్కాలిక రోడ్డు ఏర్పడేయాలని బీజేపీ మండల శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రుద్రంగి మండల కేంద్రంలో బస్టాండు ఆవరణలో ఈరోజు రుద్రంగి బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకుని జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా రుద్రంగి బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు గణేష్ మాట్లాడుతూ, నిజం నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛవాయువు పిలిచిన రోజు సెప్టెంబర్ 17 అని తెలిపారు. నంద్యాడపు వెంకటేష్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 17 అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించుకోవాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల వెంకటేష్, అల్లూరి అశోక్ రెడ్డి, గడ్డం రవీందర్, ధర్నారెడ్డి, అల్లూరి రవీందర్, పడాల పవన్, బోయా నర్సిరెడ్డి, చిన్నారంగారెడ్డి, పెద్ది శ్రావణ్, ధర్నా మహేష్, బొల్లి గణేష్, యశ్వంత్, అఖిల్, వంశీ, రమేష్, వినీత్, రాకేష్ మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ రుద్రంగి మండల కేంద్రంలో జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది. పోతే గతంలో ఉద్యమంగా ఉన్నటువంటి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ మరి గతంలో జనాలందరూ చూస్తున్నారు. ఒకటి మాట్లాడే ముందు ఒకటి, మాట్లాడిన తర్వాత ఒకటి, మొన్నటికి మొన్న కూడా పార్లమెంటు మేము 20 రోజులు కానీ 4 రోజులు కానీ నిర్వహిస్తున్నాం అంటూనే 10 రోజులకే కరోనా భయం సాగు చూపించి పార్లమెంటును రద్దు చేసిండు, సారీ అసెంబ్లీని రద్దు చేసిండు. మరి ఇటువంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. చెప్పుకునేటప్పుడేమో ఇంత పెద్దగా చెప్పుకుంటూ నేను ఇచ్చేస్తున్నా చేస్తున్నాను, చేసేది ఏం లేదు. ప్రజలందరూ ఇవాళ దీన్ని ఆలోచిస్తున్నారు. ఇవాళ నీకు గుణపాఠం చెప్పే రోజులున్నాయి. రేపు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చేది కంపల్సరీ వస్తున్నాం. కార్యకర్తలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ నీ మీద విరక్తి చెంది సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం పురస్కరించుకొని రుద్రంగి మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో ఈరోజు
జాతీయ జెండా ఎగరేసి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఉద్రంగి బీజేపీ మండల శాఖ తరఫున జరపడం జరుగుతుంది. తెలంగాణ విమోచన దినోత్సవం ఆ రోజు నిజం నియంతృత్వ నిరంకుశ పాలన నుండి అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధీనంలో ఇవాళ ఒక్క వర్గం ఓటు బ్యాంకు కోసం నువ్వు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా దురదృష్టకరం. రాబోయే రోజులలో నిన్ను గద్దె దించే రోజులు దగ్గరున్నాయి. ఈ తెలంగాణ ప్రజల నిజమైనటువంటి స్వాతంత్ర దినోత్సవాన్ని రాబోయే రోజులలో బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తాం తప్పకుండా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణ స్వాతంత్ర దినోత్సవంగా జరుపుతామని తెలియజేస్తున్నాం. అలాగే నువ్వు ఎన్ని కేసులు పెట్టి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టి నువ్వు కాశీ రజ్వి ఎంఐఎం రుద్రంగి మండల కేంద్రంలోని ఇంద్రా చౌక్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 70వ పుట్టినరోజు వేడుకలను బీజేపీ కార్యకర్తలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రుద్రంగి బీజేపీ మండల అధ్యక్షుడు పడాల గణేష్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని మధ్యతరగతి ప్రజలకు ఎన్నో కార్యక్రమాలు ప్యాకేజీలు ఇచ్చి వారిని సంతోషంగా ఉంచుతున్నారని ప్రపంచ దేశాలలో భారతదేశం గర్వించదగ్గ దేశమని దీనికి నరేంద్ర మోదీ నాయకత్వమే నిదర్శనమని తెలిపారు. నంద్యాడపు వెంకటేష్ మాట్లాడుతూ కేంద్రం నుంచి మన రాష్ట్రానికి కరోనా సమయంలో ప్యాకేజీలు ఇచ్చి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూశారని వారు ఇలాగే భారతదేశాన్ని మునుముందుకు నడిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పడాల గణేష్, నంద్యాడపు వెంకటేష్, అల్లూరి అశోక్ రెడ్డి, గడ్డం రవీందర్, ధర్నారెడ్డి, అల్లూరి రవీందర్, పడాల పవన్, బోయా నర్సిరెడ్డి, చిన్న రంగారెడ్డి, పెద్ది శ్రావణ్, ధర్నా మహేష్, బొల్లి గణేష్, యశ్వంత్, అఖిల్, వంశీ, రమేష్, వినీత్, రాకేష్ మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఇంకెన్నో బర్త్డేలు చేసుకుంటూ ఇంకా ఉన్నత స్థాయిలో ఇదే స్థాయిలో ఇంకా దేశానికి ఎన్నో సేవలు చేయాలని ఈ సందర్భంగా మేము మండల శాఖ తరఫున కోరుతున్నాము. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. 70వ జన్మదినోత్సవం పురస్కరించుకొని ఇంద్రా చౌక్ ఆవరణలో కేక్ కట్ చేసి స్వీట్ల పంపిణీ చేయడం జరిగింది. భారత ప్రధాని భారతదేశానికే కాకుండా ప్రపంచానికి కూడా మార్గ నిర్దేశకుడిగా ప్రపంచం మెచ్చిన నాయకునిగా పేరొందినటువంటి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో భారతదేశం ఎన్నో 70 సంవత్సరాల నుంచి ఎన్నో రకాల అమెరికా, చైనా, మిగతా దేశాలన్నీ కూడా భారతదేశాన్ని నరేంద్ర మోడీని చూసి భయపడుతున్నాయి. ఎందుకు? భారతదేశం ఒక శక్తివంతమైన దేశంగా శక్తివంతమైన నాయకుడు పరిపాలిస్తున్నాడు కాబట్టి ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం వైపు చూస్తున్నాయి. కరోనా పరిస్థితులు విపత్కరమైన సమయంలో భారతదేశాన్ని ఏ విధంగా నడిపి ఇలా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని, అన్ని రాష్ట్రాల అన్ని శాఖల అధికారుల్ని సమన్వయం చేస్తూ ప్రతిరోజు వారందరినీ కూడా వారిని తోడుంటూ ముందుకు తీసుకుపోతుండు. ఆయనే నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో మంచిగా ఉండి దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు అన్నల్ దాస్ వేణు పార్టీ నాయకులతో కలిసి చేనేత చౌక్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ జన్మదినోత్సవం సందర్భంగా దేశానికి సంతోషకరమైన రోజని తెలంగాణ ప్రజల తరపున ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సమర్థవంతమైన మోదీ నాయకత్వంలో భారత్ మరింత అభివృద్ధి చెందుతుందని, దేశ ప్రజలకు నీతి నిజాయితీతో కూడిన పాలన అందిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బోల్ఖం నాగరాజు, పట్టణ ప్రధాన కార్యదర్శి సిరస్వాల్ కైలాష్, రాజాసింగ్, సీనియర్ నాయకులు గరిపెళ్ల ప్రభాకర్, సీలం రాజు, అన్నల్ దాస్, లక్ష్మీకాంత్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి బూర విష్ణు, ఉపాధ్యక్షులు మ్యాన రాంప్రసాద్, ఉరగొండ రాజు, గుడ్ల విష్ణు, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు మల్లాడపేట భాస్కర్, దళిత మోర్చా అధ్యక్షుడు పేరుమండ్ల ప్రవీణ్, అధికార ప్రతినిధి యనగంటి నరేష్, కార్యదర్శి కొంపెల్లి రాజేందర్, కంబోజీ శ్రీధర్, చింతల్టన నరేష్, నాయకులు సాయికృష్ణ, ప్రసాద్, హరీష్, ప్రభాకర్, దావీదు, మంచికట్ల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
కేక్ కట్ చేసి మన ఘనంగా జన్మదిన ఉత్సవాలు జరపడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన దేశంలో ఈరోజు ప్రపంచ దేశాలకు చాటే విధంగా ప్రపంచ దేశాలకు భారతదేశం గురించి తెలిసే విధంగా చేస్తున్నటువంటి మహనీయమైనటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈరోజు పాకిస్తాన్ చైనా లాంటి దేశాలకు మరి ఎటువంటి పక్క దేశాలైనటువంటి చైనా పాకిస్తాన్లు మరి భారతదేశం అంటే భారతదేశం వైపు చూస్తే మరి నన్ను వీక్షిస్తామని చెప్పేటువంటి ఆ గొప్ప వ్యక్తి మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు. అటువంటి గొప్ప వ్యక్తి మరి ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మరి జన్మదిన సందర్భంగా ఒక పండుగ వాతావరణంలో చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకసారి మరి నరేంద్ర మోడీ గారికి ఉద్యమాల పురిటిగడ్డ గాలిపల్లి రచాకారులను తరిమికొట్టిన నిజమైన స్వాతంత్రానికి నాంది పలికిన ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో తెలంగాణ నిజమైన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను బీజేపీ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బేంద్రం తిరుపతి రెడ్డి, మండల ప్రచార కార్యదర్శి సింగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, మండల బీసీసెల్ అధ్యక్షుడు గజ్జల శ్రీనివాస్ గౌడ్, బూత్ అధ్యక్షుడు సుదగుని శ్రీకాంత్ గౌడ్, మండల ఉపాధ్యక్షుడు అన్నడి సత్యనారాయణ రెడ్డి, సుదగుని వినోద్, భూమేష్, నంది శ్రీనివాస్, ముత్యం తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్ గ్రామంలో ఈరోజు ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ మరత్వద కన్నడా ప్రాంత ప్రజలకు నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి ప్రసాదించి సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు తెలంగాణలో రాజాకర్లకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన యోధుడని స్మరించుకుంటూ భారత పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని మాట తప్పిన కేసీఆర్ని రానున్న కాలంలో తెలంగాణ ప్రజలు సహించరని ఆదర్శ యూత్ పక్షాన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు రత్నాకర్, ఉపాధ్యక్షుడు వెంకటేష్ మరియు యూత్ సభ్యులు శంకర్, రాజు, బాబు, విష్ణు, నవీన్, భిక్షపతి, అనిల్, గోవర్ధన్, మహేందర్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు తెలంగాణలో 17 సెప్టెంబర్ ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత దీని పట్ల ఎలాంటి శ్రద్ధ చూపకుండా కనీసం ఈ వేడుకల్ని నిర్వహించకుండా ఎంఐఎంతో పొత్తు పెట్టుకుని ఇది తెలంగాణ రాష్ట్రంలో 17 సెప్టెంబర్ 1948 ని నిర్వహించకపోవడాన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. టాస్క్ ఫోర్స్ సిఐ రవికుమార్ ఉత్తర్వుల మేరకు ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో చంద్రమౌళి కిరాణా షాప్లో తనిఖీ చేయగా 10,000 విలువైన నిషేధిత గుట్కా లభ్యమైంది. తగు చర్య నిమిత్తం నార్ల చంద్రమౌళిని మరియు నిషేధిత గుట్కా యుక్తముగా ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ సత్తయ్య మరియు కానిస్టేబుల్ రమేష్, రాజేష్, తిరుపతి పాల్గొన్నారు. రాష్ట్రానికే తలమానికంగా నిలిచే 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ నమూనా చిత్రపటాన్ని ప్రభుత్వం బుధవారం ఆవిష్కరించింది. అంబేద్కర్ విగ్రహం వద్ద చిత్రపటాన్ని మంత్రి కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 146 కోట్ల వ్యయంతో హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరంలో ఎన్టీఆర్ గార్డెన్ పక్కన 11.8 ఎకరాల విస్తీర్ణంలో అంబేద్కర్ విగ్రహం ప్రాజెక్టును చేపట్టారు. 125 అడుగుల ఎత్తు, 45.5 అడుగుల వెడల్పుతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు. బోయినపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంపై బీజేపీ మండల అధ్యక్షులు జాతీయ జెండాను ఎగురవేయగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం పురస్కరించుకుని ఆయా గ్రామాల్లో బీజేపీ నాయకులు కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంతో పాటు నీలోజీపల్లి, విలాసాగర్, వరదవెల్లి, తడగొండలో బీజేపీ నాయకులు తెలంగాణ విమోచన దినం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేశారు. నీలోజీపల్లి ఉప సర్పంచ్ సెంచు నాగరాజు ఆధ్వర్యంలో విమోచన దినం సందర్భంగా జెండాను ఎగురవేసి అనంతరం ప్రధానికి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. విలాసాగర్లో ఏనుగుల కనకయ్య ఆధ్వర్యంలో విమోచన దిన వేడుకలు నిర్వహించారు. బోయినపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేసి అనంతరం తహసీల్దార్ కార్యాలయంపై జెండాను ఎగురవేసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ప్రధాని జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. వరదవెల్లిలో మోహన్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బోయిన్పల్లిలోని ప్రతి బూత్ లో కూడా బూత్ అధ్యక్షులు జెండా ఎత్తవేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు బోయిన్పల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఎగరవేయడం జరిగింది. భారతదేశంలో ఆంగ్లేయులు మిగతా రాష్ట్రాలు పాలిస్తే మన రాష్ట్రము మరియు కర్ణాటక మహారాష్ట్ర కొంత భాగము ఆంగ్లేయులు పాలించడం జరిగింది, నిజాం పాలకులు పాలించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క నిజాం పాలకులు పాలించిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అనేక మందిని చంపివేయ సందర్భంగా ఈ పట్టణంలో ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చొరవ తీసి నిర్వహించుకోవడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా మరెన్నో జరుపుకోవాలని చెప్పి భారత ప్రధానిగా ఉన్నన్ని రోజులు భారత ప్రధానిగా ఉండాలని చెప్పి మనసావాస కోరుకుంటూ ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంగా అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఆ దేవుణ్ణి వేడుకుంటూ అదేవిధంగా ఈరోజు ఈ యొక్క తెలంగాణ విమోచన దినోత్సవం అదేవిధంగా భారతమాత ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు ఒకే రోజు కావడం మాకు గర్వ కారణం. మరి అదేవిధంగా సంతోషంగా ఉంది ఎందుకంటే విమోచన దినోత్సవం రోజే నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదే కాకుండా ఈ యొక్క బాధపడిన నరేంద్ర మోడీ గారు ఈ యొక్క భారతదేశం యొక్క కీర్తి పరిష్టలను ప్రపంచం మొత్తం వ్యాప్తంగా వ్యాప్తింపజేసి ఒక భారతదేశం అంటే ఏంటన్నది తెలిసినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పి తెలియజేస్తూ బాలచంద్రయ్య గారు పిలుపు మేరకు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు తన్యాన్న పిలుపు మేరకు మరి బోయిన్పల్లి మండలంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతి విలేజ్లో బూతుల వారీగా జెండా ఎగరేయాలని చెప్పినటువంటి మా జిల్లా అధ్యక్షులైనటువంటి ప్రతాప రామకృష్ణ గారు, అదేవిధంగా గతంలో ముఖ్యమంత్రి గారు ఇది సెప్టెంబర్ 17 నాడు మనకు అధికారికంగా వచ్చిందని గత కాంగ్రెస్ ప్రభుత్వంలో నిండు అసెంబ్లీలో విమర్శ చేసి ఇది ముందుగా ప్రకటించినటువంటి అసెంబ్లీ ముట్టడి కూడా ఎంపీ గారు చెప్తే అరెస్ట్ చేసినటువంటి ఘనత అందరికి తెలిసిన విషయమే. మేము ఏమంటున్నాం, ఇది ఒక పార్టీ కాదు, ఇది తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన ముచ్చటని అందరూ కోరుకుంటున్నాం. అన్ని పార్టీలలో ఉంది, అదే టీఆర్ఎస్ పార్టీలో కూడా చేయాలని ఉంది. కానీ జనంలో మీరు చెప్తేనే వింటారు కాబట్టి మీ ధార అధికారికంగా అత్తలేదు కాబట్టి రానున్న కాలంలో నరేంద్ర మోడీ గారి అధికారతోటి అదేవిధంగా బండి సంజయ్ అన్న గారి అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఉప సర్పంచ్ గారి ఆధ్వర్యంలో జాతీయ జెండా ఎగురవేయడం జరిగింది. అలాగే ఇదే రోజు
మరి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా రావడం కూడా సంతోషకరం. వారి జన్మదిన శుభాకాంక్షలు కూడా జరుపుకోవడం జరిగింది. ఈరోజు నీలోజిపల్లి గ్రామంలో మరి సెప్టెంబర్ 17 విమోచన దినాన్ని నీలోజిపల్లి గ్రామంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. తాకట్టు పెట్టిన నీత చరిత్ర మీకు దక్కుతుందని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తూ రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది, జాతీయ జెండా ఎగరవేస్తాం సెప్టెంబర్ 17 మరి అధికారికంగా నిర్వహిస్తాం. పక్క రాష్ట్రాలైన కర్ణాటక మహారాష్ట్ర మరి వారు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించినప్పుడు మీరెందుకు నిర్వహించలేకపోతున్నారు, ఎంఐఎం పార్టీకి భయపడుతున్నారు, రాను రోజుల్లో మీకు ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మరి ఉప సర్పంచ్ గారు ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ సీనియర్ నాయకులు నిలోజిపల్లి ఉప సర్పంచ్ చెంచు నాగరాజు ఆధ్వర్యంలో నిలోజిపల్లి గ్రామంలో వైభవంగా జరుపుకోవడం జరిగింది. 1948 సంవత్సరం సెప్టెంబర్ 17 నాడు తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్ర దినాన్ని జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. నిలోజిపల్లి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. ఈరోజు బోయినపల్లి మండలంలోని వరదవెల్లి గ్రామంలో తెలంగాణ విమోచన దినం సందర్భంగా జాతీయ జెండా ఎగరేయడం జరిగింది. అప్పుడు కేసీఆర్ తెలంగాణ రాకముందు తెలంగాణ యువజన దినాన్ని గవర్నమెంట్ ఆధీనంలో జరుపుకోవాలని ఎన్నో సభలలో తరఫున మేము ఈరోజు వరదవెల్లి గ్రామంలో పిఎం మోడీ గారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి ఆయన పుట్టినరోజు వేడుకలు చాలా వైభవంగా సంబరంగా చేసుకోవడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఈరోజు భరతమాత ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా పనులు పంపిణీ కార్యక్రమం మరియు నీళ్ల పంపిణీ కార్యక్రమం అంగరంగ వైభవం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలోని బోయినపల్లి విశ్వబ్రాహ్మణుల ఆధ్వర్యంలో విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా విశ్వకర్మ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. అనంతరం మండల విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణులను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. కులవృత్తుల వారికి ఆర్థికంగా చేయూతనివ్వాలన్నారు. 50 సంవత్సరాలు దాటిన విశ్వబ్రాహ్మణులకు వృద్ధాప్య పింఛన్ ఇవ్వాలని కోరారు. ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించి చేతి వృత్తిపై ఆధారపడిన విశ్వబ్రాహ్మణులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు బోగోజీ ఆంజనేయులు, భూమయ్య, లక్ష్మీరాజ్యం, నరసింహాచారి, రమేష్, గంగాధర్, అక్కపల్లి శంకరయ్య, లక్ష్మణ్, నాగసముద్రం, లక్ష్మణ్, శేఖర్, బ్రహ్మప్రసాద్, రమేష్, ఆంజనేయులు, రజనీకాంత్, సత్తయ్య, వెంకటేశం తదితరులు ఉన్నారు. ఈ రోజు అనగా సెప్టెంబర్ 17 రోజున విశ్వకర్మ జయంతి చేయడం జరుగుతుంది. 10 సంవత్సరాలలాగా ఈ సంవత్సరం కూడా జయంతి చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ఇచ్చినటువంటి విశ్వబ్రాహ్మణులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మనం కాకుండా విశ్వబ్రాహ్మణి మండలంలో, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా విశ్వకర్మ జయంతి చేయడం జరుగుతుంది. మనం సృష్టికి మూలకర్తలైనటువంటి మన విశ్వబ్రాహ్మణులను ప్రభుత్వం ఇప్పటి కూడా గుర్తించడం లేదు, రాయితులు కూడా వర్తించడం లేదు. కనుక ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం మా విశ్వబ్రాహ్మణ సోదరులను ఆదుకోవాలని కోరుకుంటున్నాను. రాయితీ లేకుండా విశ్వబ్రాహ్మణ ఎటువంటి స్కీమ్ లేకుండా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళే కానీ, గోడ మిషన్ వంటి సబ్సిడీ కానీ మాకు వర్తింపజేయాలని కోరుకుంటున్నాం. నిరుపేదైన విశ్వబ్రాహ్మణులు ఎంతో మంది ఉన్నారు, వారికి ప్రభుత్వం గుర్తింటి 50 సంవత్సరాలు దాటిన వారికి పింఛను, అదేవిధంగా మనకు సొసైటీ ఏర్పాటు చేసి ఒక కార్పొరేషన్ లాగా మా విశ్వబ్రాహ్మణులకు ఏర్పాటు చేసి మా యొక్క విశ్వబ్రాహ్మణ సోదరులందరినీ ఆదుకోవాలని ఆ యొక్క కేసీఆర్ గారిని కోరుకోవడం జరుగుతున్నది. ఇట్టి ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో విశ్వకర్మ జయంతి ఘనంగా విశ్వబ్రాహ్మణులు జరుపుకున్నందుకు అందరికి కృతజ్ఞతలు. విశ్వకర్మ జయంతి సందర్భంగా 17-17 నాడ పదొక్క విశ్వబ్రాహ్మణుల సంఘంలో జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అందరు జరుపుకుంటారు. కేసీఆర్ గారు
సెప్టెంబర్ 17 విశ్వకర్మ జయంతి అధికారికంగా ప్రకటించాలని మేము అందరం కోరుచున్నాము. విశ్వబ్రాహ్మణులు అదేవిధంగా వేరే కులాలకు సబ్సిడీ లోన్లు వేరే కుల వృత్తులకు ఇచ్చినట్టు మా విశ్వబ్రాహ్మణులు సుదా అందరినీ సహకరించి లోన్లు 200 కోట్లు కేటాయించడం అని చెప్పిండ్రు. పోయిన సంవత్సరం ఇప్పటి వరకు ఒక్క రూపాయి సుదా విశ్వబ్రాహ్మణులకు లబ్ధి పొందలేదు. అదేవిధంగా కేసీఆర్ గారు అందరికీ ఇచ్చినట్టు మా విశ్వబ్రాహ్మణులు సుదా చిన్న సూపు చూడకుండా అందరు ఒక్కలాగా చూసి విశ్వబ్రాహ్మణులకు సుదా కేటాయించాలని మా ఉదయపురం బోన్పల్లి మండలం తరఫున మేము కోరుచున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని బీజేపీ నాయకులు ఎర్రం మహేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రజాకర్ల పాలనలో అనగదొక్కబడిన తెలంగాణ ప్రజలకు విమోచనం పొందిన రోజుగా సెప్టెంబర్ 17ను అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా కూడా దేశ ప్రజానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మరి భారతదేశమంతటా పెద్ద ఎత్తున ఆంగ్లేయులకు వ్యతిరేకంగా స్వతంత్ర పోరాటం జరిగినటువంటి సందర్భంలో మరి 1947 ఆగస్టు 15వ తారీఖున ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు ఈ తెలంగాణ ప్రాంతంలో నిజాం నవాబ్ల ఏల్బడిలో ఉండటం వల్ల ఈ రాష్ట్రం మరి భారతదేశ ప్రభుత్వంలో ఆనాడు విలీనం కాలేకపోయింది. కానీ ఎందరో మంది త్యాగదనుల పోరాట ఫలితంగా పెద్ద ఎత్తున స్వరాజ్య సాధన కొరకు మరి ఎన్నో రకాల సాయుధ పోరాటాలు చేసినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ. ఈ తెలంగాణ గడ్డ మీద నిజాం నిరంకుశ పాలన గోరుకట్టింది కమ్యూనిస్టులు అని మతోన్మాదులకు మాట్లాడే హక్కు లేదని సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ అన్నారు. చరిత్రను వక్రీకరిస్తూ ఆ పోరాటానికి మతం రంగు పూస్తూ హిందూ ముస్లింల పోరాటంగా ప్రచారం చేస్తూ యువతరాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రయత్నించడం వాళ్ళు ఏదో పోరాటం చేసిన ఫలితంగా తెలంగాణ ప్రజలు కొమిక్తి లభించిందని సెప్టెంబర్ 17ను విమోచన దినంగా ప్రకటించాలని తమ రాజకీయ లబ్ధి కొరకు బీజేపీ పార్టీ ప్రచారం చేసుకుంటుందని బీజేపీ చేసే అబద్ధపు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని నైజాం నిరంకుశ పాలనకు గోరికట్టింది కమ్యూనిస్టులేనని మతోన్మాదులకు మాట్లాడే హక్కు ఈ రాష్ట్రంలో లేదు. రాష్ట్రంలో కూడా మళ్లీ దొరల పాలన కొనసాగుతుంది. ఈ దొరల పాలనలో ప్రశ్నించే వాళ్లను అణిచివేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం అరాచకం కొనసాగిస్తుందని ప్రజలందరూ తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో హక్కుల కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాటాలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు పంతం రవి, కోడం రమణ, ఎర్రవెల్లి నాగరాజు, సిపిఎం నాయకులు మోరా అజయ్, గోవింద్ లక్ష్మణ్, ఉడత రవి, గడ్డ ఐలయ్య, యనగంటి రాజమల్లు, గుండు రమేష్, చంద్రకాంత్, పరశురాములు రమేష్ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అమరులైనటువంటి వారందరికీ కూడా ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ యోధులు అని అంటే మరి ఆనాడు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినా కూడా మరి తెలంగాణను కూడా తెలంగాణను భారతదేశంలో విలీనం చేయకపోవడం మూలంగా మరి అనేకమైనటువంటి ప్రజలను అనేకమైనటువంటి చిత్రహింసలకు గురి చేస్తూ శ్రమదోపిడికి పాల్పడి నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆనాడు తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. మరి ఆ తెలంగాణ సాయుధ పోరాటాన్ని మరి ఈనాడు ఉన్నటువంటి మతతత్వ పార్టీలు మత వలన పటేల్ పట్వారి వ్యవస్థ జరుగుతున్నటువంటి తరుణంలో ప్రజలపై అనేక భారాలు మోపుతూ ప్రజలను అనేక చిత్రహింసలు పెడతా ఉంటే మరి ఈనాటి ఆనాడు జరిగినటువంటి పోరాటంలో ఎందరో మహానుభావులు కూడా ప్రజలకు స్వేచ్ఛనిచ్చుట కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేసి దాదాపు 10,000 పైచీలకు గ్రామాలను మరి ఆనాడు విముక్తి నుంచి విముక్తి చేయడం జరిగింది. అంతేకాదు దాదాపు 10,00,000 ఎకరాలకు పైగా మరి పేదలకు ఆనాడు భూములు పంచినటువంటి ఘనమైన చరిత్ర ఉన్నటువంటి వీరిని మరి ఈనాడు ఈ పోరాటాన్ని వక్రీకరించే ప్రయత్నం చేస్తే మరి ఇప్పటికీ కూడా మేము మతోన్మాదులందరికీ కూడా ఒకటే హెచ్చరిక ఇస్తా ఉన్నాం. మరి తెలంగాణ రాష్ట్రం లోపల కమ్యూనిస్టులు లేరు అని అనుకుంటే మాత్రం తగదు. ప్రాణాలకైనా తెగించి పోరాడడానికి కమ్యూనిస్టులు ఎప్పటికీ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రజా సమస్యలపై అనునిత్యం పోరాటాలు చేస్తామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పట్టణ టీడీపీ అధ్యక్షుడు తీగల శేఖర్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17, 1948 నియంతృత్వ నిజాం పీడ విరగడ అయిన రోజు
రజాకార్ల ఆకృత్యాలకు తెరపడిన రోజు, హైదరాబాద్ సంస్థాగత భారతమాత ఒడిలో చేరిన రోజు, తెలంగాణ స్వేచ్ఛావాయువు పీల్చిన రోజు అని పేర్కొన్నారు. మన తెలంగాణ రాష్ట్రం వస్తే మన బ్రతుకులు మారుతాయి, మన యాస మన లెక్క అని మాట్లాడిన కేసీఆర్ రెండుసార్లు ముఖ్యమంత్రి అయినా కూడా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి మోతేరాజు, టీఎన్ఎస్ఎఫ్ ముస్తాబాద్ మండల అధ్యక్షుడు త్యాగ ప్రశాంత్, కోనరావుపేట మండల అధ్యక్షుడు ఎండి ఇమ్రాన్ ఖాన్, సాగర్రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, లేకుంటే అసెంబ్లీ ముట్టడి చేస్తామని చెప్పేసి మేము తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. కోనరావుపేట మండలం వట్టిమల్ల గ్రామంలో గుండా శ్రీకాంత్ ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్, జవాది తిరుపతి, రవి, రాజు, మహేందర్, శేఖర్, నరేష్, సంపత్, పర్సయ్య, వేణు, అనిల్, బీజేవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవ శుభాకాంక్షలు, అలాగే మన దేశం నాయకుడు ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ ప్రజల అదృష్టం ఏంటంటే విమోచన దినోత్సవం అండ్ మోడీ గారి బర్త్డే ఒకరోజు రావడం మన అదృష్టం. ఈరోజు వట్టిమల్ల బీజవయ్యం ఆధ్వర్యంలో మోడీ గారి బర్త్డే జయంతిని చాలా ఘనంగా జరపడం జరిగింది. ఇటు కార్యక్రమం చేసినటువంటి బీజవయ్యం నాయకులందరికీ పేరు పేరు నాకు తెలియదు. ఈరోజు మనం గ్రామంలో జాతీయ జెండా ఎగరడం జరిగింది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుకోవాలి ప్రతి ఒక్కరు. మన రాష్ట్ర ప్రభుత్వం గారు మనకు అధికారం ఉన్నదని అధికారికంగా జరిపించడం లేదు. బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా అధికారం జరపాలని కోరుతున్నాము. ప్రతి ఒక్కరు కూడా మనం ఇలా వినియోగించుకోవాలి. సెప్టెంబర్ 17 రజాకారం నుంచి మన నిజం రాజ్యం నుంచి మనకు విమోచన వచ్చిన రోజు, ఇది అధికారికంగా జరిపించుకోవాలని కోరుతున్నాం. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ, రచాకర్ల పాలనలో అనగదొక్కబడిన తెలంగాణ ప్రజలకు విమోచనం పొందిన రోజుగా సెప్టెంబర్ 17 అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేశారు. అధికారికంగా ప్రకటించాలని దాదాపు 22 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ అప్పటి విద్యాసాగర్ నాయకత్వం పోరాటం చేస్తామన్న విషయం కూడా మన దగ్గర ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఏ రకంగా మనం నిర్వహించడం సెప్టెంబర్ 17 చూస్తున్న మనం తెలుస్తాం. ఆయన ఒకటి ఛాలెంజ్ చేసింది రోషే గారు. రోషే గారు మీకు ఏం తెలియకుండా భారతీయ జనతా పార్టీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు, ప్రజలను జాగృతి చేస్తారు. మనకు స్వాతంత్రం అనేది కేవలం జాతీయ పథకం ఎగిరింది. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత పదమూడేళ్ల 2 రోజులకు అలా భయపడ్డది. ఎప్పుడైతే బ్రిటిష్ సైన్యంతో ఇక్కడ వచ్చిన తర్వాత విధానం లొంగిపోయిన తర్వాత ఈ దేశంలో ఇక్కడ కూడా జాతీయ జెండా ఎగిరిన విద్యార్థులు చెప్పాలి. తరాలకి ఇప్పటికీ వద్దు. మరొకసారి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం, అధికారికంగా కూడా ప్రకటించడం మేము డిమాండ్ చేస్తాం. పెద్దలు మన ప్రతాప రామకృష్ణ గారి ఆధ్వర్యం, జిల్లాధ్యక్షుల గారి ఆధ్వర్యంలో ఈరోజు గ్రామాలలో అన్ని మండలాల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి సెప్టెంబర్ 17 పెద్ద ఎత్తున జరపడం జరిగింది. అదేవిధంగా సెప్టెంబర్ 17 నాడు ఈరోజు కూడా మన నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా కూడా మా కార్యకర్తలందరూ
అన్ని గలీలలో పెద్ద ఎత్తున సంబరాలు కూడా జరుపుకుంటా ఉన్నారు. ఇప్పుడు కిందికి తొక్కేసి భారతీయ జనతా పార్టీ ఈరోజు ముఖ్యమంత్రి ప్రజలకు అర్థమవుతా ఉంది. చూస్తూ ఉంటే అర్థమవుతాం. పెద్దలు మన పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ నగర్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ రేపు తెలంగాణలో పుస్తెల రాబోతుంది. ప్రతి ఇంటి ఇంటికి జెండా ఎగరేయబోతున్నాం. రేపు అందరూ మనం స్వచ్ఛందంగా ఉండి మన ఈ 2 సంవత్సరాల పూర్తిలో భారతీయ జనతా పార్టీని మనందరం ముందుకు తీసుకెళ్లాలని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ పేరు పేరున నమస్కారం. రుద్రంగి మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిర్మాణం చేస్తున్న డంపింగ్ యార్డ్, శ్మశాన వాటిక, కంపోస్ట్ షెడ్తో పాటు పలు అభివృద్ధి నిర్మాణాలను ఎంపీడీఓతో కలిసి స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లా కోఆర్డినేటర్ ఎల్ సురేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ సురేష్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించడం జరిగిందని, చెత్తా చెదారం తరలించేందుకు డంపింగ్ యార్డ్, కంపోస్ట్ షెడ్ నిర్మాణం పనులను వేగంగా పూర్తి చేయాలని, త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను, ప్రజాప్రతినిధులను కోరారు. మండలంలో త్వరలో తడి పొడి చెత్తతో కంపోస్ట్ ఎరువుల తయారీపై ప్రజాప్రతినిధులకు, అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శంకర్, ఎంపీడీఓ సుధాకర్, కార్యదర్శులతో పాటు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో కూడా పూర్తయినటువంటి కాంపోస్ట్ సంబంధించింది రుద్రంగి కూడా వీళ్ళకు పంచాయత్ సెక్రటరీలకు గౌరవ సర్పంచ్లకు అందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మిగతా గ్రామంలో అన్ని గ్రామాల్లో ప్రారంభించి తడిచెత్త పొడి చెత్త అనేది వేరు చేసి ఈ తడిచెత్త అంతా కూడా ఈ ఎరువుగా మార్చేటువంటి ప్రక్రియ అన్ని గ్రామాల్లో కూడా ఈ తడిచెత్త పొడి చెత్త అనేది వేరు చేసే విధంగా అవేర్నెస్ వాళ్ళ గ్రామ పంచాయతీ గ్రామ ప్రజలకు కానీ ఫస్ట్ గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ వీళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళ ద్వారా తడిచెత్త పొడి చెత్త ఇంటి దగ్గరే సెగ్రిగేషన్ చేసే విధంగా వాళ్ళకు అవగాహన కల్పించి సెగ్రిగేషన్ చేసిన తడిచెత్తను పొడి చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్ తరలించాలి. డంపింగ్ యార్డ్ లోపల ఈ పొడి చెత్తను కూడా ప్లాస్టిక్ కానీ బాటిల్స్ కానీ మెటల్ కానీ ఇతర వ్యర్థాలుగా విభజించి అక్కడ కోనరావుపేట మండలం రాజన్నపేట గ్రామంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ఉడుగుల యాదగిరి, బీజేవైఎం జిల్లా కార్యదర్శి గోకూరు శ్రీకాంత్, రాజన్నపేట ఎంపీటీసీ రజిత రవీందర్ మరియు గ్రామ నాయకులు నాంపల్లి ప్రశాంత్, రమేష్, ప్రసాద్, రాజు, సాయి, భాను, చెల్లారవి, చందు, అజయ్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. కరోనా వ్యాప్తి ప్రారంభ దశలో వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ మాయధారి కరోనా, మహమ్మారి కరోనా అనే పాటను రూపొందించారు. జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ ఈ పాటను ఆవిష్కరించి చిన్నారి కాయితోజు సాహితీ ప్రవీణ్ను అభినందించారు. చైతన్య గీతం అర్థవంతంగా ఉండటం, సాహితీగాన కౌశలం ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో అనతి కాలంలోనే పాటను 600,000 మందికి పైగా వీక్షించారు. రోజురోజుకి వీక్షణల సంఖ్య పెరుగుతూ ఉంది. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సులభ శైలిలో అందరికీ అర్థమయ్యేలా రూపొందించిన వీడియో చూసిన నెటిజన్లు కాయితోజు సాహితీ ప్రవీణ్లను అభినందిస్తూ పోస్టులు పెడుతున్నారు. జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ పర్యవేక్షణలో సిరిసిల్లకు చెందిన తెలంగాణ సాంస్కృతిక సారథి కాయితోజు ప్రవీణ్ ఈ పాటను రచించి సంగీతం సమకూర్చారు. చిన్నారి కాయితోజు సాహితీ అద్భుతంగా పాడింది. మాయదారి కరోనా, మహమ్మారి కరోనా పాట యూట్యూబ్లో 1,00,000 వీక్షించిన నేపథ్యంలో జిల్లా ప్రజా సంబంధాల అధికారి మామిండ్ల దశరథం తన కార్యాలయంలో చిన్నారి కాయితోజు సాహితీ ప్రవీణ్లను సాలువాతో, జ్ఞాపికతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రచార సహాయకులు భదావత్ జగన్, తెలంగాణ సాంస్కృతిక సారథి డాక్టర్ ప్రకృతి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఈరోజు ఎంపీడీఓ శంకర్ సమక్షంలో ఎంపీపీ గంగం స్వరూపారాణి, జెడ్పీటీసీ గట్ల మీనయ్య ఆధ్వర్యంలో కార్యదర్శులకు ఎల్ఆర్ఎస్ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ గంగం స్వరూపారాణి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రారంభించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎవరైనా భూములు, ఇండ్లు కొనాలన్నా ఆన్లైన్ సర్వీస్ ఉపయోగించుకోవాలని, దీని వలన డాక్యుమెంటేషన్ ఇబ్బంది రాదని మరియు భూమి కొనుగోలుదారు, అమ్మకందారులకు లాభం ఉంటుందని తెలిపారు. మరి అప్పటి వరకు కూడా
ప్రకటనగా కంప్లైంట్స్ రూపంలో అందివ్వడానికి ఇక్కడికి వచ్చినటువంటి ఎస్పీసీ గారికి మన ఎస్సీఎం సురేష్ సార్ గారికి మన ఎంపీడీఓ గారికి ఎంపీఓ గారికి కార్యదర్శి వార్డ్ మెంబర్ గారికి ఇంకా ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు నమస్కారం. ఈ ఎల్ఆర్ఎస్ అనేది ఇప్పుడు మనకు కొత్తగా వచ్చినటువంటి జీవో అది మనకు తెలుసు. అయితే ఇందులో కొన్ని సవరణలు అనేటివి మన ప్రభుత్వం ద్వారా జరుగుతున్నవి. ఆ సవరణలను కూడా మీరు ముఖ్యంగా చెప్పండి. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ మీద అనధికారిక లేవనే అవి క్రమబద్ధీకరణ చేసే విధంగా 131 జీవో తీసుకొచ్చిన సందర్భంగా అరే అక్టోబర్ 15 వరకు లాస్ట్ డేట్ విధించబడింది. మన అసెంబ్లీలో కూడా చూడడం జరిగింది. మరి అప్పటి వరకు కూడా అనధికారికంగా ఉన్నవి ఏవైతే అవి పాపేవైతే ఉన్నాయో ఎల్ఆర్ఎస్ కట్టుకొని అధికారికంగా అంటే మరి అమ్మే విధంగా ఫ్యూచర్లో అమ్ముకునే విధంగా చేసుకోవాలని సందర్భంగా రుద్రంగి మండల ప్రజలకు కోరుకుంటూ వచ్చే నెల 22వ తేదీన సద్దుల బతుకమ్మ పండుగను వేములవాడ పట్టణంలో జరుపుకోవాలని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అర్చకులు తెలిపారు. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణి నమోస్తుతే. జగదంబ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరాది నమః. కూడా ఈ ప్రజల మోసలు వచ్చిన ప్రజలు బిగించుకొని ఎంగిలి గోరమ్మను ఎంగిలి బతుకమ్మను సమర్పించుకొని అడిపిమ్మంట నిజ ఆశ్వీజ శుద్ధ ప్రతిపద వదులుకొని ఈ సద్దుల బతుకమ్మ తీసుకోవడం 22వ తారీఖు నాడు వేములవాడలో 24వ తారీఖు చుట్టుపక్కల గ్రామాల్లో తీసుకోవడం జరుగుతుంది. ఇటు కార్యక్రమం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అందరూ నిర్ణయించిన విధానం అనాదిగా వస్తున్న ఇది ఆచారం తప్ప ఇది వేరే ఎలాంటి శాస్త్రం కాదు. అనాదిగా వస్తున్న ఆచారాన్ని మనం పాటించడం మన ధర్మం అది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. గంభీరావుపేట ముచ్చర్ల గ్రామానికి చెందిన పరశురాములు ఈ నెల 2వ తేదీన బెహ్రన్ దేశంలో గుండెపోటుతో మృతి చెందగా రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో మృతదేహం స్వగ్రామానికి చేరుకుంది. వార్తలింతటితో సమాప్తం. నమస్కారం.